శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తనందించింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి నిన్నటి నుంచి టీటీడీ తిరిగి సిఫారసు లేఖలను స్వీకరిస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయినటువంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. నిన్నటి నుంచి ఈ యొక్క లేఖల్ని అనుమతిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. మే 13వ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాటు శ్రీవారి భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల ఆలయ ఈవో ఈసీకి మే 15వ తేదీన లేఖ రాశారు. తిరిగి తిరుమలలో వీఐపీల సిఫార్సు బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలని ఈసీకి టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ అభ్యర్థనను పరిశీలించినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. దీంతో సోమవారం నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ దర్శనంలో భాగంగా గతంలో మాదిరిగానే రోజుకు 10 వీఐపీ బ్రేక్ దర్శనాలు, అదేవిధంగా 10 300 రూపాయల ఎస్ఈడీ టికెట్లు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఎంపీలకు 12 వీఐపీ బ్రేక్ టికెట్లు, ఎమ్మెల్యేలకు 6 చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలపై జారీ చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 22వ తేదీన నృసింహ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. ఈ జయంతిలో భాగంగా శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం వంటి కార్యక్రమాలను చేస్తారు. వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ నరసింహస్వామివారికి తిరుమల వసంత మండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు పూజా కార్యక్రమం అనేది ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని భక్తులు టీవీలో లైవ్ లో వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. వీటితో పాటుగా ఈ నెల 22వ తేదీన తిరుమలలోని తరికొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఉత్సవాలకు స్నప్న, తిరుమంచనం, అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో పుష్పాంజలి వంటివి నిర్వహించబోతున్నారు. ఇక సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గోష్ఠి గానం, హరికథ చేయనున్నారు.